RRR మూవీ రిలీజ్ కి సిద్ధంగా ఉన్నది. దాని గురించి నేను ఈగల్ గా వెయిట్ చేస్తున్నాను 1 ఇయర్ నుంచి. ఎప్పుడెప్పుడు అంటున్న RRR మూవీ మరో 2 రోజుల్లో రిలీజ్ కు సిద్ధంగా ఉంది. నేను ఒక నందమూరి ఫ్యాన్ గా ఎప్పటి నుంచో దీని గురించి ఈగల్ గా వెయిట్ చేస్తున్నాను. కానీ టికెట్స్ రేట్స్ దృష్ట్యా నేను సినిమా చూడలేనేమో అని అనిపిస్తుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో టికెట్స్ ఎక్కడ పడ్డా 2,000-3,000 అంటున్నారు బెనిఫిట్ షోలకి. మామూలు రెగ్యులర్ షోలు చూద్దామన్నా కూడా తెలంగాణ గవర్నమెంట్ దీనికి 10 డేస్ పర్మిషన్ ఇచ్చింది టికెట్ సైజ్ కోసం. దాన్ని విపరీతంగా వీళ్ళు క్యాష్ చేసుకోవటానికి మీ థియేటర్ యాజమాన్యం మొత్తం 500-600 అట్లా టికెట్స్ రేట్స్ పెట్టారు. ఇది సామాన్యునికి అందుబాటులో లేని విధంగా ఉందని వినోదం అని నేను భావిస్తున్నాను. నేను యాజ్ ఏ ఫ్యాన్ గా నేను ఫస్ట్ షో చూద్దామని ఎప్పుడు అనుకుంటాను. నేను ఈరోజు సినిమా చూడలేకపోతున్నందుకు చాలా బాధగా ఉంది. నాకు టికెట్స్ కూడా అవైలబిలిటీ లేదు. అవైలబిలిటీ ఉన్నా కానీ తక్కువ రేట్లో లేదు కాబట్టి నేను ఫ్యామిలీతో వెళ్ళి చూడలేకపోతున్నందుకు నేను చాలా బాధగా ఉంది. ఇది రాజమౌళి గారు ఆలోచించాలి. రాజమౌళి గారి సినిమాలకి కంటెంట్ ముఖ్యం కానీ దీనికి బడ్జెట్ ముఖ్యం కాదు. వాళ్ళు బడ్జెట్ గురించి ఆలోచించి ఉన్న బడ్జెట్ని ఒక రోజులో రావాలి, ఒక సినిమాని మించి ఇంకో సినిమా ముందుకెళ్లాలని చెప్పి దీన్ని ఓవరాల్ వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేసి ఒకే రోజులో మొత్తం సినిమా పెట్టిన బడ్జెట్ అంతా రావాలని చెప్పి ఇట్లా సామాన్య ప్రజల మీద ఈ భారాన్ని రుద్దటం అనేది చాలా దారుణమైన విషయంగా నేను భావిస్తున్నాను. రాజమౌళి గారు ఇకపైనైనా సరే ఈ సినిమాకి ఇట్లా చేశారు, నెక్స్ట్ సినిమాలకైనా సరే మీరు బడ్జెట్ని తగ్గించి మీరు ముందుకు వెళ్ళాలని నేను అనుకుంటున్నాను. ఈ సినిమాకి ఇప్పుడైనా సరే ఈ 2 రోజులు వ్యవధి ఉంది కాబట్టి ఈ టీం మొత్తం ఆలోచన చేసి ఇప్పుడైనా సరే రేట్స్ తగ్గించి సామాన్య వారికి అందుబాటులో తీసుకురావాలని అనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు మధ్యకాలంలో కరోనా ఈ పాండమిక్ సిచ్యువేషన్లో చూడండి, అందరూ ఇబ్బందుల్లో ఉన్నారు. డబ్బులు లేని పరిస్థితి ఎవరి దగ్గర కూడా. ఈ వినోదానికి ఇప్పుడు చాలామంది దూరం అయ్యారు. 80% అసలు సినిమా హాల్కి వస్తారా రారా అన్న సందిగ్ధంలో అఖండ లాంటి బ్లాక్ బాస్టర్ సినిమా వచ్చి అందరినీ థియేటర్ల వైపు నడిపించింది. మరోసారి నేనున్నా అన్నట్టు అట్లాంటి టైంలో పుష్ప దాన్ని కొంచెం ముందుకు తీసుకెళ్లింది. రాధేశ్యామ ఒక యావరేజ్ గా దాన్ని నిలబెట్టింది. ఇప్పుడు ఈ RRR అని చెప్పి 1x1 ఒక సినిమాని మించిన కనెక్షన్ ఒక సినిమాకి రావాలని చెప్పి వీళ్ళు పోటీ పడి సినిమాలు తీయటంలో పోటీ పడండి కానీ సినిమాలు పెట్టే బడ్జెట్లో పోటీ పడి సామాన్య మానవుడి జేబు చిల్లు వేయాలంటే ఇది మాత్రం చాలా దారుణమైన పరిస్థితిగా నేను సామాన్య సగటు ప్రేక్షకుడిగా నేను చాలా బాధాకరంగా వ్యక్తం చేస్తున్నాను. ఇప్పుడైనా సరే రాజమౌళి గారు దీని గురించి డివివి దానయ్య గారు నిర్మాత గారు ఆలోచన చేసి దీని ప్రైజ్ని కొంచెం నెగోషియబుల్ చేసి సామాన్య మధ్యతరగతి ప్రజలందరికీ అందుబాటులో తేవాలని నేను అనుకుంటున్నాను. రాజమౌళి గారి సినిమా 100 రోజులు ఆడింది, 200 రోజులు ఆడింది అంటే అది అందుబాటులో ఉంటేనే సామాన్య మానవుడికి ఇది అన్ని రోజులు ఆడగలుగుతుంది. లేకపోతే 10 రోజుల్లో 15 రోజుల్లోనూ ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఇప్పుడే అన్ని కోకొల్లలుగా వచ్చేసినాయి. డిస్నీ హాట్స్టార్ ఇవన్నీ ఆహా, వీటిలో 1 నెల రోజుల్లో ఈ సినిమా వచ్చిందంటే తర్వాత సామాన్య మానవుడికి కూడా అందుబాటులో ఉండదు ఈ సినిమా. అందుకనే అందరూ సినిమా థియేటర్లో వీక్షించాలి కాబట్టి అందుబాటులో ఉండేట్టు రేట్ని తగ్గించి నెగోషియబుల్ చేసి 200 లోపు 200 ఉండేట్టు చేయాలని నేను సగటు ప్రేక్షకుడిగా అభిమానిగా నేను కోరుకుంటున్నాను. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఫ్యామిలీతో ఒక ఈ సినిమాకి RRR సినిమాకి వెళ్ళాలంటే నేను అఖండ టైంలో సినిమాకి వెళ్ళినప్పుడు మా ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు 1000 రూపాయల్లో బడ్జెట్ ఉంది. ఇప్పుడు ఈ RRR సినిమాకి నేను వెళ్ళాలంటే 5000 అవుతుందని నేను బాధపడుతున్నాను. యాజ్ ఎ నందమూరి ఫ్యాన్స్గా నేను ఈ సినిమా చూడలేనందుకు చాలా బాధపడుతున్నాను. ఇది ఓటీటీలో కూడా చూస్తానో లేదో కూడా నాకు ఇంకా కన్ఫర్మేషన్ లేదు. నేను చూడదలుచుకోవట్లేదు సినిమాని. ఈ సినిమాని నేను బైకాట్ చేస్తున్నాను ఈ రేట్స్లో. RRR మూవీ కోసం 2 మంత్స్ నుంచి వెయిట్ చేస్తున్నాము. ఎప్పుడా అని చూస్తున్న RRR మూవీ ఇంకా 2 డేస్లో రిలీజ్ అవ్వబోతుంది. బట్ చాలా డిసప్పాయింట్ అయ్యాము. రేట్స్ చూస్తే 500 ఉంది టికెట్. మరొకటి 10 రోజుల్లో 500 వరకు కొనసాగుతుందంట రేట్. కానీ మేము ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలని చాలా ఆశగా ఉన్నాము. బట్ ఆశని నిరాశ చేశారు రాజమౌళి గారు టికెట్స్ రేట్ పెంచి. మేము ఎన్టీఆర్ ఫ్యాన్స్, మేము ఏ సినిమా అయినా ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తాము. బట్ ఈ సినిమా చూడలేకపోతున్నామని చాలా డిసప్పాయింట్ అయ్యాము. వాళ్ళు తీసుకున్న బడ్జెట్ ఎంత పెట్టినా మనకు అనవసరం లేదు. ఫ్యాన్స్ బేసిక్లో తక్కువ అమౌంట్ అంటే తక్కువ చార్జ్ చేస్తే ఎక్కువ చూస్తారు. ఇప్పుడు 10 డేస్ వరకు 500 ఉంటుందంట టికెట్ కాస్ట్. ఓటీటీ ప్లాట్ఫామ్లో మూవీ అనేది రిలీజ్ అవుతుంది. మేము ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలి అనుకున్నాను. బట్ కాస్ట్ ఎక్కువ ఉండటం వల్ల మరో 10 రోజుల వరకు చూడలేము. సో ఆ రేట్ ఎప్పుడైతే తగ్గిద్దో అప్పుడే చూడాలనుకుంటున్నాం. దయచేసి కాస్ట్ని తగ్గించండి. RRR మరో 2 రోజుల్లో రిలీజ్ అవ్వబోతుంది. సో రేట్స్ చూసి నేను ఎప్పటి నుంచో చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నా ఈ సినిమా చూడడానికి. బట్ ఈ బుక్ మై షో ఈ ప్లాట్ఫామ్స్లో ఈ ప్రైజెస్ చూసి చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఇది గవర్నమెంట్ ఆల్రెడీ 10 డేస్ అని చెప్పి ఆల్రెడీ పర్మిషన్ ఇచ్చిందంట. సో అది ఒకసారి వాళ్ళు ఆలోచించుకుంటే బెటర్. బికాజ్ నేను ఎన్టీఆర్ ఫ్యాన్ అయ్యి ఉండి సరే నేను కష్టమో నష్టమో పోయి వెళ్తాను. బట్ నార్మల్ పీపుల్ సంగతి ఏంటి, వాళ్ళ ఫ్యామిలీ వెళ్ళి చూడాలంటే 4,000-5,000 అంటే అది చాలా కష్టం. సో ఒకసారి ఇది మూవీ టీం కానీ తెలంగాణ గవర్నమెంట్ కానీ ఒకసారి ఆలోచిస్తే
బెటర్. మరో 2 రోజుల్లో 3RR మూవీ రిలీజ్ అవుతుంది, కానీ దానికి ఫస్ట్ మేము ఎప్పుడు 3RR రాజమౌళి గారి మూవీ అనేది ఫస్ట్ డే కానీ సెకండ్ డే కానీ అలానే చూస్తూ ఉంటాము. ఈసారి 3RR మూవీ చూడాలి అని అనుకున్నాము, కానీ అది 500 రూపీస్ మినిమం పెట్టారు టికెట్ రేట్ అనేది. అంటే ఇప్పుడు 3RR మూవీ అనేది సామాన్యులకి కాదా, ఎక్కువ ఉన్నవాళ్ళు మాత్రమే చూడాలా? అంటే సామాన్యులు కూడా ఉంటారు కదా ఫ్యాన్స్, చూడాలనిపిస్తుంది ఫస్ట్ డే చూడాలి అనిపిస్తుంది, కానీ ఈ 500 రూపీస్ పెట్టడం వల్ల చూడలేకపోతున్నారు. 3RR మూవీ రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నా, అది చూద్దానేమో. 500 ఉంది కాస్ట్ టికెట్, టికెట్లు రేట్ తగ్గిస్తారని అనుకుంటున్నాను. ఫ్రైడే 3RR రిలీజ్ మూవీ రిలీజ్ అవుతుంది, మేము చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాం. కానీ ఒక్కసారిగా ఇంత టికెట్స్ పెంచేస్తే మేము ఎలా చూడాలి? అసలు 100, 200 టికెట్లు 200 టికెట్ 300 చేసి 400, 500 ఇట్లా పెంచుకుంటూ పోతే సామాన్య ప్రజలు మూవీ అనేది ఎలా చూస్తారు? అసలు ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలని 2 ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాము. ఫ్యాన్స్ మేమైతే ఎంతో కొన్ని పెట్టుకొని వెళ్ళి చూస్తాం, నార్మల్గా ఉన్న వాళ్ళు ఎలా చూస్తారు? ఒక 10 డేస్ వరకు టికెట్స్ పెంచుకోవచ్చు అని చెప్పేస్తే ఇంకా 10 డేస్ వరకు ఎలా చూస్తారు ఫ్యాన్స్ వాళ్ళందరూ? కొంతమంది టికెట్స్ అని బ్లాక్ చేసి బ్లాక్లో కూడా అమ్ముతున్నారు. అసలు 600, 700 పెట్టి మేము ఎట్లాగో నార్మల్గా ఉన్న వాళ్ళు ఎట్లాగో మూవీ చూస్తారు? లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞ మీడియా. Please like, share and subscribe to Pregnya Media.